తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కీలక పరిణామం జరగనుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రాని వచ్చింది. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశానికి వేళైంది. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనగారి సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొంటున్నారు. ఇరు రాష్ట్రాల సీఎస్లు, ఆర్థిక శాఖతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇవాల్టి భేటీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్నాళ్లు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలపై చర్చించనున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి సమావేశం అవుతున్నారు. ఈ భేటీలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అలాగే విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలపైన చర్చ జరగనుంది. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న కార్పొరేషన్లు, సంస్థలు, ఆస్తులు, అప్పులపై భిన్న వాదనలున్నాయి. ఈ రోజు జరగబోతున్న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, సాయంత్రం 6 గంటలకు పూరే ప్రజాభవన్లో మీటింగ్ జరగబోతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇక ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, 3 మంత్రులు జేసీ, బీసీ జనార్దన్ రెడ్డి, దుర్గేష్, అదేవిధంగా ఇంకో మంత్రి సత్యప్రసాద్, ఈ 3 మంత్రులు రాబోతున్నారు. వీరితో పాటు అన్ని శాఖల కీలక శాఖలకు సంబంధించిన ముఖ్యాధికారులందరూ కూడా పాల్గొంటారు. ఏదైతే విభజనకు సంబంధించిన అంశాలు, ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న కార్పొరేషన్లు, సంస్థలు, ఆస్తులు, విభజన అప్పులకు సంబంధించిన విభజనకు సంబంధించి ఉన్న నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. రెండు రాష్ట్రాల సీఎస్లు కూడా పాల్గొనబోతున్నారు. మొత్తానికి 6 గంటలకు సమావేశం ప్రారంభం కాబోతుంది. దాదాపు 2 గంటలు పైగానే ఈ సమావేశం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. దాని తర్వాత 2 ముఖ్యమంత్రులు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉండబోతుంది, మీడియాకు అడ్రస్ చేయబోతున్నారు. ఈరోజు జరిగిన చర్చలకు సంబంధించి అడ్రస్ చేస్తారు. ఇక్కడనే నైట్ డిన్నర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో ఏపీ టీం ముఖ్యమంత్రితో పాటు అందరికీ కూడా డిన్నర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఈ సమావేశం అనేది అత్యంత కీలకమైన సమావేశం అని చెప్పుకోవచ్చు. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా రెండు ప్రభుత్వాలు కొంత ఇనిషియేటివ్ తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన కొత్తగా 2 ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. మొదట 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా మధ్యలో జగన్ 5 ఏళ్ళు పరిపాలించాడు. ఇప్పుడు 2వసారి ముఖ్యమంత్రిగా అక్కడ ఏపీలో అయిన పరిస్థితి ఉంది. ఇక ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఈ విభజనకు సంబంధించిన అంశాలు అన్నవి చాలా కీలకంగా ఉన్నాయి. హైదరాబాదు సెంట్రిక్గా ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి వీటి పరిష్కారం దిశగా పరిష్కారం చేసుకోకపోతే రానున్న రోజుల్లో కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యలు పరిష్కరించుకోవాలన్నది ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా 2 ప్రభుత్వాలు కూడా ఇదే దృక్పథంతో ఉన్న నేపథ్యంలో కొంత స్పీడ్గానే ఈ చర్చలకు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈరోజు తొలి అడుగుగా ముఖ్యమంత్రులు ఇద్దరు సమావేశం జరపబోతున్నారు. 9, 10 షెడ్యూల్లో ఉన్న కార్పొరేషన్లకు సంబంధించిన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వ్యవహారంతో పాటు షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలకు సంబంధించిన విభజన జరగాల్సి ఉంది. ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన పంపిణీ కూడా జరగాల్సి ఉంది. కాబట్టి వీటి ఈ 2 అంశాలపైన ఏకాభిప్రాయం వచ్చే దిశగా ఈ చర్చలు ఉంటాయని భావిస్తున్నారు. మరి దీంట్లో ఏ మేరకు ప్రభుత్వాలు ఆయా అంశాలపైన పట్టుబడతాయని చూడాల్సి ఉంటుంది. కొంత జటిలమైన సమస్యలే ఉన్నాయి. ఎందుకంటే కార్పొరేషన్లకు సంబంధించి హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఆస్తుల్లో కూడా వాటా కావాలన్నది ఏపీ భావిస్తున్న నేపథ్యంలో విభజన చట్టంలో అయితే ఏపీలో భూభాగంలో ఉన్న వాటికి ఏపీ ప్రభుత్వానికి చెందుతాయి, తెలంగాణ భూభాగంలో ఉన్న తెలంగాణకు చెందుతాయని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే హెడ్ క్వార్టర్ అన్న పదానికి సరే ఇది దాన్ని బేస్గా చేసుకొని ఈ పీఠముడి పడినట్టుగా మనం భావిస్తుంది. ఈ దీంట్లో వీటన్నిటి కూడా ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా దీంతోపాటు ప్రధానంగా పోలవరం ముంపు గ్రామాలకు 7 మండలాలను ఇప్పటికే ఆర్డినెన్స్ ద్వారా ఏపీకి వెళ్ళినప్పటికీ కూడా దాంట్లో 5 గ్రామాలు ఉన్నాయి ప్రధానంగా తెలంగాణకు కావాలని కోరుతున్నారు. 5 గ్రామాల ప్రజలు కూడా తెలంగాణతో
కలిసి ఉన్న పరిస్థితి ఉంది. కనెక్టివిటీ కూడా ఏపీకి దూరంగా ఉంది కాబట్టి ఇక్కడనే కలపాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో 5 గ్రామాలకు సంబంధించిన దానిపై కూడా ప్రధానమైన చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపైన కొంత సానుకూల వాతావరణం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఏ మేరకు దీనిపై ఏకాభిప్రాయం కుదురుతాయన్నది చూడాల్సి ఉంటుంది. ఇక విద్యుత్ బకాయిలకు సంబంధించి ప్రధాన అంశంగా ఉంది. 24,000 కోట్ల విద్యుత్ బకాయిలు ఏపీ నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణకు రావాల్సింది. దీనిపై ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రాలేదు కాబట్టి ఈ విద్యుత్ బకాయిలకు ఖచ్చితంగా ఇమీడియట్గా దీని ఇష్యూ సాల్వ్ అయితే తప్ప ఈ నిధులు రావడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ అన్ని సమస్యలను కొంత ముగింపు పలకాలంటే చర్చలు ప్రారంభం కావాలి. కలిసి కూర్చుని మాట్లాడుకున్నప్పుడే ఒక సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు కొనసాగినప్పుడే వీటన్నింటికి పరిష్కారం దొరుకుతుంది అన్న అభిప్రాయంతోనే ఇప్పుడు ముఖ్యమంత్రుల సమావేశం అన్నది జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రుల సమావేశం ఏ మేరకు ఫలితాలు ఇస్తుంది, ఈ చర్చలు ఏ దిశగా సాగుతాయి, ఈ చర్చల్లో ఎవరు పట్టువిడుపు ధోరణితో ముందుకెళ్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. అయితే కొండల్ తెలంగాణ నుండి ముఖ్యమంత్రితో పాటు ఎవరెవరు హాజరవుతున్నారు, అంతేకాకుండా వారి నుండి ఎటువంటి ఇన్పుట్స్ వచ్చినాయి సీఎంకి? ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి ఇన్పుట్స్ను సేకరించింది. ఎందుకంటే అన్ని శాఖలకు సంబంధించి ముఖ్యంగా R&B మొదలుకుంటే ఇరిగేషన్, R&B, ఎడ్యుకేషన్, మున్సిపల్, ఇలా ప్రతి RTC, ఇలా ప్రతి శాఖకు సంబంధించి కూడా రిలేటెడ్ సబ్జెక్ట్స్గా ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో ఉన్న కార్పొరేషన్ 9-10లో ఉన్న కార్పొరేషన్లు, సంస్థలు ఇవన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఉంటాయి. కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి ఇప్పటికే ప్రభుత్వం ఇన్పుట్స్ తీసుకుంది. దీంట్లో గతంలో 30 సమావేశాలు అధికారుల స్థాయిలో జరిగాయి. ఆ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటివి అన్నది కూడా ఇప్పటికే రిపోర్ట్ తీసుకుంది. తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అమలు జరిగాయా లేదంటే పెండింగ్లో ఉన్నాయా, ఒకవేళ పెండింగ్లో ఉంటే ఏ అంశంతో పెండింగ్లో ఉండి పెండింగ్లో పడిపోయా అన్నది కూడా ఇవన్నీ టోటల్ రిపోర్ట్ ఇప్పుడు సీఎం చేతికి వచ్చింది. దీనికి అనుగుణంగానే ఈరోజు ఈ చర్చలు సాగబోతున్నాయి. ఈ 30 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అమలు, పెండింగ్లో ఉన్న అంశాలు, వాటితో పాటు ఇప్పుడు ఈ వీటిలో జటిలంగా ఉన్న సమస్యలు, ముఖ్యంగా 9 షెడ్యూల్లో ఉన్న 23 అంశాలు, 10వ షెడ్యూల్లో ఉన్న 30 అంశాలు, ఇవన్నీ కూడా వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఏకాభిప్రాయానికైతే ఈ చర్చలు ఉపయోగపడతాయన్న ఒక ఆశావా దృక్పథంతో అయితే ముందుకెళ్తున్నాయి. మరి ఈ చర్చలు ఏ మేరకు ఫలితం ఇస్తాయన్న చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా రెండు ప్రభుత్వాలు ఇష్యూను సాల్వ్ చేసుకోవాలన్న ఒక పట్టుదల అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంత ఈ సానుకూల వాతావరణంలో చర్చలు మొదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ధనలక్ష్మి.